हाय अंडी बेबम वंट यूट्यूब चैनल स्वागतमंडी मीकोसम खिचड़ी चेसानी चाला बहुत चुस्कोट चाला ईजी अंडी एला तैयार चेलो चूपिस्तानु कप बियन तीसुकुन्नानंडी और गिन्नलोकी वेसुकुंदाम कप बियानिकी कप पेसरपप्पु वेस्तुन्नानंडी వాటర్ కోసం ఒకసారి కడుగుదాము ఈ నీళ్లు వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు నానపెడదామండి మీ టైం ఉంటే అర్ధ గంట అయినా నానపెట్టొచ్చు కొంచెం అల్లం ముక్కలు తీసుకున్నానండి రోట్లోకి వేసి నూరుకుందాం ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి మరీ మెత్తగా వద్దండి ఇలా నూరుకోండి సరిపోతది తాలింపు వేసుకుందాం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి కొంచెం నెయ్యి వేస్తున్నాను 3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి 1 స్పూన్ తాలింపు గింజలు వేస్తున్నానండి రెండు ఎండుమిర్చి వేస్తున్నాను తాలింపు గింజలు చక్కగా వేగేయండి పచ్చిమిర్చి వేస్తానండి రెండు ఇట్లా కోసాను కొంచెం కరివేపాకు అల్లం జీలకర్ర పేస్ట్ వేస్తానండి కొంచెం మిరియాలు వేస్తానండి 6 కప్పులు వాటర్ వేస్తానండి ఒక కప్పు బియ్యం ఒక కప్పు పప్పు తీసుకున్నాం కదండి 6 కప్పులు వాటర్ వేసానండి ఎందుకంటే మనకి రైస్ మెత్తగా రావాలి కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే ఉండాలి రుచికి సరిపడ salt వేస్తున్నానండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఎసరు చక్కగా తిరుగుతుంది కదండి నాన పెట్టుకున్న పప్పు బియ్యం వేసుకుందాం మెత్తగా ఉడికించుకుందామండి ఇలా సగం ఉడికాక మూత పెట్టేద్దామండి కుక్కర్ మూత మీకు ఒకవేళ కుక్కర్లో ఇష్టం లేకపోతే డైరెక్ట్ గానే ఉడికించుకోవచ్చు ఇట్లా మూత పెట్టేసి రెండు మూడు విజిల్ రానిద్దామండి మెత్తగా ఉడికిపోతది మూడు విజిల్ వచ్చిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం లోపల ఆవిరి మొత్తం పోయిందండి మీరు ఎప్పుడైనా కుక్కర్ వాడేటప్పుడు ఆవిరి పోయేకే మూత తీయండి కిచిడి చక్కగా రెడీ అయ్యిందండి చూసారు ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చిందో చాలా టేస్ట్ ఉంటదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఎంకరేజ్ చేయండి మీకోసం మరిన్ని వీడియోలు తీయడానికి
थैंक यू फॉर वाचिंग।